చెట్లు పెడతాను అవి జీతాలు వస్తాయి సాలరీ వస్తలేదు మేము అధికారం పని చేస్తున్నాం మేము చేయబట్టి వీడికి జనవరి నుంచి చేస్తున్నాం జనవరి నుంచి చేస్తే మాకు 3 నెలల జీతాలు ఇచ్చిండ్రు ఇంకా 5 నెలల జీతాలు రావాలి ఆగస్టు నుంచి ఆగస్టు అయితే 5 నెలల జీతాలు రావాలి 5 నెలల జీతాలు అడిగితే ఇగిత్తం రేపిత్తం మాపిత్తం షేక్ పాస్ కాలే హిస్టరీలో ఉన్నది అట్లా ఇట్లా అంటారు సార్లు మా పని చేయబోయితే అధికారులు చేయాలి మీరు ఏమన్నంటే చేయాలంటారు ఏమన్నంటే కమిషనర్ దగ్గరకు పోమంటారు చైర్మన్ దగ్గర రెండుసార్లు పోయొచ్చినాం రెండుసార్లు పోతే మా జీతాలు అయిపోయినాయి అయిపోయినాయి అంటారు మాకు జీతాలు రాక మేము పరిశాన్ అయ్యి రోడ్డు మీదకి ఎక్కుతున్నాం ఇక చెత్తపండి చెట్లు చెట్టు పెట్టి చెట్టు పెట్టుకుంటారు రోడ్డు కట్టించడం ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కడ కట్టాలి నరసారా చెప్తున్నారు వాళ్ళకి అత్తలేవు ఏం చెప్తున్నాం మాకు అత్తలేవు మేము తిరిగి తిరిగి వచ్చి ఇవాళ ఆఫీస్కి వచ్చినాం మొన్నో రోజు వచ్చిపోయినాం ఉన్నో రోజు చచ్చిపోతే ఆ సోమవారం వాళ్ళకి చెక్ పెట్టే ఉన్నారు ఆ సోమవారం పోయింది నిన్నటి సోమవారం పోయింది నిన్నటి సోమవారం విడిచిపెట్టి ఇవాళ మేము దారిలోకి దిగి ఇక్కడ కూర్చున్నాం మాకు జీతాలు వచ్చాక మేము పది మార్కుంటున్నాం మా పిల్లల బిల్లుతో గొడవ అవుతుంది ఇంటికాడ మాకు తీరడానికి కింది లేదు కరెంటు బిల్లు కట్టుకుండు ఇల్లు టెంట్ కట్టుకుండు మాకు బాధలు అవుతున్నాయి మా బాధలు భరించలేక మేము రోడ్డుకి ఎక్కుతున్నాం ఆటో కిరాయి పెట్టుకొని వస్తున్నాం మళ్ళా వచ్చినాక కూడా 10:09 వచ్చి డ్యూటీ ఎక్కుతున్నాము ఏడైనా కానీ పోతాం సార్ అంటే లేదు మీకు డ్యూటీ ఇంకా వేయాలి ఈ పని అంతా అయిపోయేదాకా ఉండాలి మీరు లేదంటే మేడంకి ఫోన్ చేసి అరుచుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాం పోనీ ఇట్లా కష్టపడ్డానికి మాకు నెల నెల జీతాలు అంటే మేము చేస్తాం ఏ టైం అయినా చేస్తాం కానీ జీతాలు లేకుండా కానీ మేము పని చేసినట్టు మాకు ఇబ్బంది అవుతుంది సార్